మ్యాచ్ సీకే వర్సెస్ బయోగుడ ఎంసీఆర్ వ్యవసాయం వీరిని ఎస్కాగ్గా సీకే అధ్యక్షుడు బండి రమేష్ ఆలియా మున్సిపాలిటీ పరిధిలో సీకే యూత్ 2008లో స్థాపించబడి ప్రతి సంవత్సరం కూడా వరుసగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో నిజంగానే వాళ్ళని అభినందించాల్సినటువంటి విషయం. సరే, ఈరోజు సమాజంలో క్రీడలు అనేటువంటివి ఎంతో అవసరం. క్రీడలను ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. సరే, ఈ నల్లగొండ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ను విజయవంతం చేయడానికి సుమారుగా 35 నుంచి 40 టీములు పాల్గొన్నట్టుగా మాకు ఉన్నటువంటి సమాచారం. సుమారు 5-6 రోజుల పాటు ఈ క్రీడలు జరిగేటువంటి అవకాశం ఉంది. క్రీడల్లో గెలుపుటములు అనేటువంటివి సహజం. గెలిచినటువంటి వాళ్ళు సంతోషాన్ని పంచుకోవడంలో కూడా తప్పేం లేదు. అంత మాత్రాన ఓడిపోయినటువంటి వాళ్ళు నిరాశ నిష్ఫలాలు కూడా ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓటమికి గల కారణాలను మనం అన్వేషించుకొని ఎక్కడ లోపం జరిగింది, తిరిగి మళ్ళీ ఎట్లా గెలవాలనేటువంటి దానికోసం సాధన చేసి మళ్ళీ విజయం సాధించే దిశగా క్రీడాకారులు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి క్రీడాకారుని కూడా క్రీడాస్ఫూర్తి అవసరం. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరకంగా ఇతరత్ర ఆరోగ్యంగా ఉండటానికి క్రీడలు దోహదపడతాయని, వివిధ గ్రామాల యువకుల మధ్యన ఈ క్రీడల ద్వారా సత్సంబంధాలు ఏర్పాటైతాయని, ఎన్నో 12 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో వే ప్రయాసాలు కోర్చి ఈ సీకే యూత్ వారు క్రీడలు నిర్వహించడం అనేది దానికి పెద్దలు గౌరవనీయులు మల్లిరెడ్డి లింగారెడ్డి గారు గౌరవ అధ్యక్షులుగా 12 సంవత్సరాలు మీ వెనక ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది కూడా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని ఈ క్రీడా ప్రారంభోత్సవానికి ఇన్వైట్ చేసినటువంటి సీకే నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.